సంస్కృత సుభాషితాన్ని తెలుసుకుందాము. నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్. కోపిష్ఠివాడు చేయని కార్యం లేదు, చెప్పని చెడు మాట లేదు అని పై వాక్యానికి అర్థము. కోపము పాప కారణము అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కోపం నెత్తికెక్కిన తర్వాత ఏం చేస్తాడో తెలియదు. కోపంలో హత్యలు జరుగుతాయి, అనేక దుష్కార్యాలు జరుగుతాయి, అలాగే భయంకరమైన అశ్లీలమైన నీచమైన వాక్యాలు నోటి నుండి వస్తాయి. అతని నిజస్వరూపం బయటకు వస్తుంది, దానిని ఎవరూ ఊహించలేరు. అందుకే కోపము పాప కారణము అని చెప్పారు. మహర్షులలో దుర్వాసుడు, విశ్వామిత్రుడు కోపిష్ఠులుగా ప్రసిద్ధులు పురాణాలలో. కానీ అరిషడ్ వర్గాలను జయించిన వాడే మహర్షి అని తెలుసుకొనాలి. సామాన్యుడు అసామాన్యుడు ఎవరైనా సరే అనవసరమైన కోపాన్ని ప్రదర్శిస్తే దానివల్ల లోకంలో నిందను పొందుతాడు, అల్పత్వాన్ని పొందుతాడు, మిత్రులను దూరం చేసుకుంటాడు, చేయవలసిన కార్యాలను సాధించలేడు. అతని వ్యక్తిత్వంలో అది ఒక గొప్ప బలహీనతగా మిగిలిపోతుంది. కోపంలో మాట్లాడిన మాటలు ఎప్పటికీ మనస్సులో గుర్తుండిపోతాయి. వాటిని పొందిన వారెవరూ మరిచిపోలేరు. అందుకే కోపాన్ని నిగ్రహించుకొని దాన్ని ధర్మకార్యాలకు వినియోగించాలి, ధర్మరక్షణకు వినియోగించాలి, దుర్మార్గులను దుష్టులను దండించడానికి కోపాన్ని వినియోగించాలి. కోపము లేకపోతే క్షత్రియుడు దుష్ట సంహారం చెయ్యలేడు. కనుక అగ్గిపెట్టెలో ఉన్న అగ్గిపుల్ల సమయానికి ఉపయోగపడినట్లుగా కోపాన్ని కూడా అదుపులో పెట్టుకుంటే అదే కోపంతో లోకంలో ధర్మస్థాపన చేయవచ్చు, దుష్టులను దండించవచ్చు. కనుక నియంత్రణం లేనటువంటి కోపము క్రోధము పాపానికి కారణమవుతుంది. కాబట్టి బుద్ధిమంతుడు కోపమనే సర్పాన్ని అదుపులో పెట్టుకొని సమాజంలో సత్కార్యాలను సాధించాలి, తప్ప దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ కోపమే అతడి పరువు తీస్తుంది, సమాజంలో చులకన చేస్తుంది, అతడి ప్రతిష్టను భంగపరుస్తుంది. అందుకే కోపిష్ఠి చేయని అకార్యం లేదు, చెప్పని చెడు మాట లేదు.